సీను, నేను రంగబాబుని, మనిద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా? అవునా, 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవడ్డాడి వీడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఎలక్షన్ షేక్ అండి, ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అయినా చాలా ఇరిటేటింగ్ గా ఉంది, లెట్స్ మూవ్. మరి లగేజ్? వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ అయిపోలేదు. నీ కార్ లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నైనా, ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్ డోర్తి, అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లెట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో కర్మ కర్మ ముందు నోట్లది ఉయ్యరా. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్ లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికండి. పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్లి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్? ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో. రే, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తులు ట్రై చేశారు, బట్ ఐ డిడ్ నాట్ లైక్ దెమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిగ్రో ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతో ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడో ఉండాలా? హీరో బాయ్, ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకత కూడా రాలేదే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్, ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇదా? రే, ఇంతకు నువ్వు ఏమంటావు? నేను హైదరాబాద్ వెళ్లి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 డేస్ స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులు అంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. First I have to study the bride and then get married. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళాడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెళ్ళి రాజరాగారు ఫోన్ చేయ. లేడీ, ఏం పనిష్మెంట్ ఇస్తారో. కప్పు కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్ల పందార, దాన్ని వేస్ట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నాయిరా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతానరా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1, 2, 3, 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు, ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు, ఏ చిన్న చెట్టు వేస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు పోనీ, ఆ ప్రసాద్ గళ్ళ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి దిగాలి. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడా అనుకో. ఏం చేస్తావు గుండెల నిద్రతలురా? మీ ఇంట్లో దోమలు ఎక్కువ. ఒరే, టంగ్ తిప్పి గుర్తు పెట్టరా? గుర్తుడు మాకు రాదండి. నువ్వే రావచ్చు కదా. రారా ఏమిటే తిని కూర్చున్నారు? సోపాలు కూర్చోలు అమ్మేశారా? అయ్య బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫెట్. యా డేవిడ్ ఆల్ఫామ్స్ ఉంది కదండి, దానేమండి? మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. మామూలు ఆర్డర్ తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడో, తిరగకుండా కొంచెం ఆగండి. అప్పు ఆగాలండి, అప్పు ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాలన శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందా నీ శ్రమ కృషి పట్టుదలను? ఈ కంపెనీ పేరెట్టావా, పునాది వేసావా, సెల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండే, నా సొంత తమ్ముడు చెప్పడానికి సిద్ధపడుతున్నాను, కానీ ఈ బిస్కెట్ ను స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించాడు. ఏమండి, మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తారు, ఇందుకు క్రాస్ చేయడం ఎంత? ఏ డ్రైవర్ మాట్లాడేది, చెప్పెట్టుకోడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా, ఈయన చూస్తాంటే రక్త సలసల మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసావు రే? నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా, కాలే అతను. నువ్వే రేడ్రా తన్నేది, నేను తన్నానా?
నీకే చెప్పడం వచ్చా, నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షలు ఆటి ఇద్దామని వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టడి చితుక్కుతారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తానరా. ఈ టైంలో చిట్టరాజు ఉండుంటే ఈ కాంట్రాక్ట్ పోయిండేది కాదు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో ఏటో. ఈ జడ్జి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా, ఉరేయించుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14,000 జైలు శిక్ష చేయించారా రే? పెరాల మీద బయటకు వచ్చి నీ పీక పిచ్చేస్తాను. నేను అలా అనుకునే చేస్తున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి, మీకోసమేనండి. ఎరా, మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తాను చెప్పాను కదా. ఇస్తానంటే ఇచ్చాడానిక ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలు పాకలా, టైం పడతారా తాడి? ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను, అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏంటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది? ఎలాంటిది? ఏమనుకుంటున్నావా నన్ను? ఈవేళ నా చేతులు అయిపోయా. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రమే. మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే. కొడతారా? కొడతాం. కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్ కి వచ్చేద్దాం. ఏంటి, ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని, దట్స్ ఆల్. రాసుకుంటారు అది ఇండియాలో. ఈయన అమెరికా నుంచి వచ్చారు, అక్కడ మోహన్ గా రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి, మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ కొత్త బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదే ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్ మార్చారన్న మాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్ లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. పెద్ద తాడ మనుషులా ఉన్నాడు. పదండి పదండి. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒట్టండి, నేను కాదండి. నువ్వే కదా పగలగొట్టింది. నేను కాదండి. మరి ఎవరు రాత్రి పగల కొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కాదు అల్లుడు గారు, దీన్ని నా జ్ఞాపకాన్ని పగల కొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంట్? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి. నేనేం చేయాలి? రాలింగ్ చేయాలి. ఏట అలా చూస్తారు మొదలెట్టు. ఈపీకైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త నడవండి. సంటి కూరలు అలా చూస్తాడు. వచ్చిన సంటి కూరలు బాగానే బాగున్నారు. అయిందా? మరి చెప్పేటండి. మంచి అన్నగా మంచి తంట ఉండాలి. ఏటల్లు గారు అంత పద్ధతి అక్కడ అలా జాగ్రత్త. అదులు వచ్చేస్తున్నాయి. తప్పదు అల్లుడు గారు. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగా ఉంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు.
నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపడతారా? ఏంట్రా అలా పోతున్నాడు, చిన్న తరగలేదా? మా అయ్యగారు శిక్ష చేశారు, కింద మేకులు కూడా వేసింది. అమ్మని అమ్మా, అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతాడు, వాడు కూడా పంచమెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వనో అదేంటి, వాడి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం, వాళ్ళకి పనిష్మెంట్ కట్టడం ఉండో. అవును కదా, నువ్వు తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలో, ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది, కొవ్వంత కరిగించేశాడు. ఏడల్లుడు గారు, సిల్లి పిల్లల చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలు ఉన్నాయి, నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి మూడు ఇడ్లీలా? నేను పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడానుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి రెండు ఇడ్లీలు అంటే దండం పెడతాను. ఆపరా బాబు, అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను, ఇంకొక ఇడ్లీ పెట్టను అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు, వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవర్ ఏమైనా తినొచ్చు. ఏమండి జబ్బుకొక్కుతున్నాడు, గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి, సంటి కూరాలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటనే పోలగేం పెట్టారా? బోన్సండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా, అల్లుడు గారు తినటం ఏమైనట్టుంది, వెళ్దారా మరి? మా ఇంట్లో దొరకతారా? అది కాబోయే అల్లుడు గారు, తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు, స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు, ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం, నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారు అండి, డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడురా, నువ్వు ఇంటికి వెళ్ళరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది, వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కామె తక్కువ, కామెడీ ఎక్కువ. తీసేశాను, ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అడు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు, నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా, నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు లేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆటో తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా నా పేమెంట్? ఆ పని మీద ఉన్నానే ఇస్తాను, నా పాలెట్ మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలా ఒరే, నువ్వు ఇంకెక్కడున్నా పెట్టి ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తాను. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తా. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఎలా సార్? ఎందుకంటే మంచిది, 40లో పోనీయండి. నీ ముసలోడైతే స్పీడ్ తోలడం నింతేసా? చూడు సార్, నన్ను రోడ్ చూడండి. ఇబ్బంది ఏంటో సార్, నమ్మరా సార్? 100 దాటేసారు, మీ ఏజ్ కూడా దాటేసారు. స్పీడ్కి ఏజ్ తో పర్లేదని మీరు చూపించారు, ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డు స్పీడ్ బ్రేకర్ నా కారు కొండ వచ్చి రాదు, నాకు తెలుసు. పొద్దునే తాగిస్తుంటాడు దొంగ సచ్చినాడు. వింటాడు బ్రేకింగ్ పట్టలేదు. ఎప్పుడు తెలుసు ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్ వెళ్ళబడతా. బ్రేక్ చేయాలి, రోడ్డు ఎత్తిన పని. నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసుకెళ్ళి పెట్టేసాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేట, నువ్వు నన్ను కాపాడా, క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే ప్లాన్ వేసినందుకు కొంచెం. ఏంటండి బోనస్? ఛార్జీలకు డబ్బులు. అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది, ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా.
అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని? వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమల్ గారికి చెప్పేస్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. రా, ఇటు ఎక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటుపో. అలాగే చేయవదలండి. రాజమండ్రి పంపండి, వదలరా. నీకు కూడా వాళ్ళు చెప్పేస్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గెట్ పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ రాజమండ్రి. బాబు, మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత లేడు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే ఇష్టం లేదు. చాలా బాగుంటది. ఎందుకంటే అతను డ్రైవర్. డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళు. మా ఇంటి వెళ్ళి మా ముందు పంపించాం అనుకో, మాకు అరిష్టం. చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే పెట్టుకుందామండి. బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావు ఏటమ్మా, బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళలేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఎవరు లేని సినిమాకి ఇదిగా ఏంటి, అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్ళారేంటి? ఎందుకు పరిస్థితి తీసుకోవేది? అటాక్. ఎలాగా చేయాలి కదా? అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఈ ఫోటోలు అన్నీ ఎవడే మీ ఫోటోలు తీసి 35-40 ఎన్ఆర్ చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు కుళ్ళు తావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంత నవ్వినా సౌండ్ ఇందులో రాదు. నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే లే. మీరుండండి ఫోటో తీసుకుండి. మా ఇద్దరినే కలిపి ఫోటో తీయగలగా ఇల్లేగలగా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేసి ఆఫీస్ లో మా ఇద్దరు ఫోటో ఉండడం. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచి నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు. మరి నా ఇంటి అల్లుడిగా ఒక్కసారి ఆలోచించండి. రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా, ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసి. వోడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను? మా బాసు లేదు, మధ్య పులుసు లేదు. ఎల్ల, మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగల్ అడ్వైజర్ ని. నాకు అసలు తమ్ముడే లేడు, ఆడు ఇప్పుడు డెడ్ బాడీ గా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాగా బతికించాడు. ఇవన్నీ చక్కగా జరిగింది. అంటే మీకు తమ్ముడే లేడు అన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీ గా ఎంటర్ అయ్యాడు అన్నమాట? నేను చెప్పిందే నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడు అన్నమాట? అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట? అవును. జరిగాడు కూడా మీరు ఏం చేయట్లేదు సార్? ఏం చేయలేరా? మీరు ఏం చేయకర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. ఏదో కసపగడి కజిల్లా అన్నాడు. ఎవరు రాకడు, రండి రా సార్. ఎవరు తీయనట్లేదు సార్, కనీసం మీరైనా తీయనియండి సార్.